హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. జాబ్ వచ్చేసి కంపెనీ పేరు ఆల్రెడీ మీకు తంపైన పెట్టాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది కంపెనీ పేరు ఏంటనేది. సో ఈ కంపెనీలో చాలా ఎక్కువగా వేకెన్సీ ఉన్నాయి, అవి కూడా హై పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకు. సో ఏం పొజిషన్ వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది దీని గురించి ఫుల్ లెంగ్త్ మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోలు ఆదరిస్తున్నందుకు. ఇంకా మంచి మంచి వీడియో మీ ముందుకు తీసుకురావాలంటే కంపల్సరీ మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నది కామెంట్లో అడగండి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఒకవేళ నా వీడియో మీరు చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను, అది ఓన్లీ ఫ్రీ జాబ్స్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో కంపెనీ పేరు ఆల్రెడీ తంపైన పెట్టాను, మీరు కంపెనీ పేరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇందులో వచ్చేసి ఏమేమి వేకెన్సీ ఉన్నాయంటే, ఒకటి ఏరియా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో ఏరియా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టోర్ మేనేజర్, స్టోర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎక్స్క్యూటివ్స్, మార్కెటింగ్స్. సో ఇలా చాలా పొజిషన్స్ వీళ్ళ దగ్గర వేకెన్సీ ఉన్నాయి. నేను హెచ్ఆర్ నెంబర్లు కంపల్సరీ వీడియోలో పెడతాను. సో హెచ్ఆర్ నెంబర్ ప్రతి 3 నెంబర్లు పెడుతున్నాను హెచ్ఆర్వి. సో మీకు ఏ నెంబర్ కంటే ఆ నెంబర్ కాల్ చేయండి, మాట్లాడండి. మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉందో ముందు చెప్పండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు కంపల్సరీ మీ రెజ్యూమ్ వాళ్ళకి సెండ్ చేయండి. సో మ్యాక్సిమం వాళ్ళు అడిగేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్నే కాబట్టి మినిమం ఎక్స్పీరియన్స్ ఉండేలా చూసుకోండి. అలాగే హెచ్ఆర్స్ కూడా వీళ్ళకి కావాలి అంటాం. సో ఒకసారి మీరు కాల్ చేసి మీకు ఏమి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తే వీళ్ళు కూడా పొజిషన్ బట్టి, అంటే ఇప్పుడు ఇది రిటైల్ అంటే ఎఫ్ఎంసీజీకి సంబంధించింది, ఫుడ్ కోర్ట్ సంబంధించింది కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే మాత్రం ఇది చాలా బెటర్ శాలరీస్ కూడా ఇస్తున్నారు. శాలరీ మంచి మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఏరియా మేనేజర్ కానీ స్టోర్ మేనేజర్ కానీ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రీవియస్ వాళ్ళకి ఏ కంపెనీ అయితే పే చేస్తుందో దాన్ని గ్రోతింగ్ శాలరీ కిందికి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఎంత ఇస్తుంది దానిపైన మీకు ఇక్కడ గ్రోతింగ్ కంపల్సరీ ఇస్తారు ఇది. సో ఇలాంటి మంచి కంపెనీ ఇది. ఇంకోటి ఏంటంటే ఇది రీసెంట్లో వచ్చింది ఏం కాదు, మాక్సిమం వచ్చింది. సో ఇప్పుడు ఇంకా హై లెవెల్ గ్రోతింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు జాబ్ అందులో వచ్చి సెటిల్ అయ్యారనుకో ఇంకా ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టోర్లు చాలా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది కంపెనీకి. సో మంచి గ్రోతింగ్ స్టార్ట్ అయ్యింది. సో ఈ ఎప్పుడే కానీ గ్రోతింగ్ స్టార్ట్ అయ్యే కంపెనీలో మనం చేరినప్పుడు మీరు ఒక సీనియర్ పర్సన్గా మీరు అందులో ఉండి మీరు వర్క్స్ చేస్తున్నప్పుడు మీకు ఒక హై పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గ్రోతింగ్ అయిన కొద్దీ మీరు ఇంకా సీనియర్ అవుతూ ఉంటారు. సో ఇదొక దృష్టిలో పెట్టుకోండి. సో మినిమం ఆల్రెడీ గ్రోతింగ్ అయ్యి కంపెనీలో వెళ్ళి గ్రోతింగ్ అవ్వడానికి ఏముండదు. గ్రోతింగ్ అవుతున్న కంపెనీలోకి వెళ్ళి మనం గ్రోతింగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న ఏరియా మేనేజర్ కానీ, ఏరియా అసిస్టెంట్ మేనేజర్ కానీ, లేదా స్టోర్ మేనేజర్ కానీ, అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ కానీ, ఇలాంటి పొజిషన్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ లేదా హెచ్ఆర్స్ కానీ, సో ఇలాంటి పొజిషన్స్ ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ వీళ్ళకి రెజ్యూమ్ సెండ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. కంపల్సరీ వీళ్ళు మాట్లాడతారు, మంచి పొజిషన్స్ ఉన్నాయి ఇందులో. సో వీళ్ళు శాలరీ మెన్షన్ చేయలేదు. సో ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫ్రెషర్స్ అయితే అడగట్లేదు. మినిమం ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఏమి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏంటి అనేది నేను కంపల్సరీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది చదవండి. చదివి ఏం పొజిషన్ ఏంటి అనేది మీరు కంపల్సరీ తెలుసుకోండి. ఒకవేళ ఫోన్ చేసి కూడా మీకు ఏ జాబ్ కావాలనుకుంటారు ముందు ఫస్ట్ మీరు రెజ్యూమ్ అన్నా సెండ్ చేయండి, లేదా ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సార్ నేను ఇక్కడ వర్క్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఇది ఉంది, సో ఈ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మీ దగ్గర ఏదైనా జాబ్ ఉందా అని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్తారు ఈ ఎక్స్పీరియన్స్కి ఈ జాబ్ ఉందమ్మా, ఒక మీకు ఇంట్రెస్టెడ్ ఉందా అని చెప్పి దాని గురించి వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా మీకు ఒక మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. సో వేస్ట్గా మాత్రం కాల్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీలో ఉంటారు. అనవసరంగా మీరు వేస్ట్ కాల్ చేసి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. సో అట్లా కావాలంటే నేను అడ్రస్ కూడా ఇస్తాను. ఓకే, ఈ కంపెనీ ఎక్కడ ఉంది, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది నేను అడ్రస్ మీకు కంపల్సరీ మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ రెజ్యూమ్ తీసుకొని వెళ్ళండి. రెజ్యూమ్ తీసుకొని వెళ్తే మీకు ఏ జాబ్ కావాలో వాళ్ళే మీకు సూటేబుల్ అవుతారా లేదా ఇమ్మీడియట్లీ మీకు 1 మినిట్లో చెప్పేస్తారు అన్నమాట.
సో అప్పుడు ఒకవేళ వచ్చింది అనుకో హ్యాపీ కదా, ఊరికే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని క్యాండిడేట్ చేసుకునే బదులు నియర్ బై లొకేషన్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలవడం చాలా బెటర్ నా ఉద్దేశం. సో కంపల్సరీ ఈ మంచి పొజిషన్స్ ఇవి. సో ఇప్పుడే గ్రోతింగ్ హై గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఇది. సో కంపల్సరీ మీకు జాబ్ రావాలని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా మంచి ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి చూసుకొని కంపల్సరీ వెళ్ళండి. మీరు కంపల్సరీ సెలెక్ట్ అవుతారని నాకు నమ్మకం ఉంది. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు వీళ్ళు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే జాబ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే కాల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొని వస్తాను, ఇలాగ ఆదరిస్తూ ఉండండి. సో ఓన్లీ ఫ్రీ జాబ్స్ మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ లైక్. మీకు ఎలాంటి జాబ్ అనేది కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెట్టండి, అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.